ఎప్పుడో పోస్ట్ చేయాల్సిన వీడియో, కొంచెం లేట్ అయింది. ప్రజెంట్ మార్నింగ్ అవర్స్లో జనాలు ఎక్కువగా ఉన్నారు, మనము గుడికి వెళ్తున్నాము, దర్శనం చేసుకుందాము. గుడి లాకేష్ ఉంది, బయటనే దండం పెట్టుకొని ఈ విధంగా కొబ్బరికాయ కొట్టాము. నెక్స్ట్ దర్శనం కంప్లీట్ అయింది, వెళ్తున్నాం మనం. ఇప్పుడు అనిపిస్తుంది సిటీకి ఊరికి ఎంత తేడా ఉందో, ఎంత బాగుందో చూడండి వెదరు. మొత్తానికి మనం ఇంటికి వచ్చేసాము, ఇంటికి వచ్చాక నైట్ మా ముచ్చట్లు. మాట్లాడు, ఇప్పుడు ఏం చెప్తున్నావు? ఏం స్క్రిప్ట్లు? ఏముంది ఇప్పుడు కళ్యాణ వైభోగం అని పెట్టిండ పాట, అది వాళ్ళ పెళ్లి రోజు కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. నువ్వు కూడా పెట్టు, రేపటికి నేను తయారు చేసినవి. ఏం చేయలే? ఎందుకని? ఎందుకు ఇన్స్టా చేయి, నువ్వు ఇన్స్టా చేసుకో. ఏం తయారు చేసుకో, అంతేనా? నువ్వు వీడియో తీసేది నన్నే అని అర్థమైంది, అంతేనా? తీయాలి కదా. నువ్వు ఇంకా ఎప్పుడు మారుతావో నాకు అర్థమైతలేదు. విశేషం నువ్వు నాకు, నేను నీకు చెప్పుకుంటే ఏం బాగుంటుంది? మన జంట చూసి వేరే వాళ్ళు చెప్పాలి నాకు అనిపిస్తుంది అట్లా. అంటే నాకు నేను పెట్టుకోవడం అనేది నచ్చదు. నీకెట్లా అనిపిస్తుంది చెప్పు. నేనేమని చేయాలి? రేపు పొద్దుగా లేవంగానే ఫస్ట్ ఫస్ట్ నీ కాళ్ళే మొక్కుతా. ఇంకేంది, ఫస్ట్ లేవంగానే నీ మొహమే చూస్తా, పొద్దున్నే నీ కాళ్ళు మొక్కుతా. కొత్త చీరే కొనిస్తే కట్టుకుంటా, లేకపోతే లేదు. లాక్డౌన్ కాబట్టి, లాక్డౌన్ కాబట్టి ఏదో పాతది ఇంట్లో ఏదో ఉన్నది ఒకటి మిగిలిపోయింది, అది కట్టుకుంటున్నా. సరే, దానికి కూడా నేను అగ్రి. ఇంతసేపు మేము మాట్లాడుకున్న మాటల్లో మీకు డౌట్ ఏమన్నా ఉందేమని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. పెళ్ళి రోజు కాబట్టి మన ఇద్దరు ఫొటోస్ పెట్టి దానికి ఒక పెళ్ళి సాంగ్ యాడ్ చేసి స్టేటస్లో పెట్టుకోవచ్చు కదా అని మా సార్ అడిగారు. దాని మీదనే డిస్కషన్ జరిగింది. కానీ నాకెందుకు అట్లా నచ్చదు, ఎవరి పెళ్ళి రోజు వాళ్ళు అంటే వాళ్ళ ఫోన్లో స్టేటస్లో మా పెళ్ళి రోజు, మా పెళ్ళి రోజు అని చెప్పుకోవడము ఏం బాగుంటుంది అసలు. నాకు నచ్చదు, అంటే ఎవరిష్టం వాళ్ళది. ఇది నేను నా ఒపీనియన్ చెప్తున్నా, ఒకరిని ఉద్దేశించి చెప్తలేను. సో ఈ అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే, ఇందాక జరిగిన ముచ్చట్లలో నాకు ఏదో ఒక చీరే ఉంటే నేను కట్టేసుకుంటా లాక్డౌన్ కదా అని అన్నాను. ఇది ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ నేను అడిగితే అప్పుడు వద్దన్నారు, నాకు చెప్పకుండా బుక్ చేసిండ్రు. ఈ డ్రెస్ పెద్ద స్టోరీ ఉంది, నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను. సో నైట్ అయిపోయింది, మా సార్ మళ్ళీ కుక్కకి అన్నం పెట్టడానికి వెళ్తున్నారు. చూసారా వెదర్ ఎంత బాగుందో. ఊళ్ళల్లో లాక్డౌను అలాంటి కండిషన్స్ ఏం లేవు, కానీ ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు, బట్ ఫ్రీగా తిరుగుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.